మై నేమ్ ఇస్ షబానా బేగం కేజీబీవి గజ్వెన్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట్ సోషల్ సిఆర్టి ఈరోజు మనము చెక్కే చెప్పుకునిపోయే అంశము రాజకీయ ధోరుల ఆవిర్భావము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి రెండు వేల సంవత్సరం వరకు అందులోని సబ్ టాపిక్ ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావము భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ఉత్పత్తి కోసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యమం గురించి మనము పరిశీలిద్దాం ఈ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరుస్తూ మారుస్తుండడం పైనుంచి నాయకులకు రుద్దడం ఇక్కడి ప్రజలకి నచ్చలేదు జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుండి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని తగినంత గౌరవం లభించడం లేదని భావించసాగారు ఎన్టీఆర్ ఫోటో ఇది తెలుగు దేశం పార్టీ యొక్క లోగో మరియు ఇది మనము తెలుగుదేశం పార్టీ యొక్క ఓటు గుర్తు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు జనాధరణ ఉన్న స్నేహతుడైన ఎన్టీ రామారావు ఈ అంశాన్ని చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండు తన అరవయో పుట్టిరోజు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని అతడు చెప్పాడు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం మద్యపాన నిషేధం వంటి సంక్షేమ పథకాలను అతడు ప్రకటించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆపరేషన్ కోసమని అమెరికా వెళ్ళినప్పుడు అతడి ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేశారు కాంగ్రెస్ నుండి భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించారు అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గవర్నర్ చర్యలను సవాల్ చేసి శాసనసభ్యులు మెజార్టీ మద్దతు తనకే ఉందని నిరూపించారు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు నియమించారు తన ప్రభుత్వాన్ని అకారంగా తొలగించడంపై చేసిన పోరాటంలో ఎన్టీఆర్కి ఇతర రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీలు సిపిఐఎం డిఎంకే ఎస్ కార్పొరేషన్ వంటి అనేక పార్టీలు మద్దతునిచ్చాయి ధన్యవాదాలు